ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్న రాజకీయ పార్టీలు ఏ పార్టీతో కలిసి ముందుకు వెళ్తుంది, ఏ పార్టీతో తెగతెంపులు చేసుకుని బయటకు వస్తుంది అనేది కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఏంటి అంటే మార్చి 13కి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అంటే, రాజ్యసభ స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఆఖరి రోజు 13వ తేదీ. సో ఈ నేపథ్యంలోనే నామినేషన్స్ చివరి తేదీ రోజున, అంటే ఇప్పటికే ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటి అంటే, ఒకవేళ వైఎస్ఆర్సీపీకి ఉన్న 4 స్థానాలకు సంబంధించి ఒక స్థానం భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారా లేదా అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే ఈ కేటాయింపుతోనే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కలకలం మొదలవుతుందా అనేది. అది ఏంటి అంటే, కేటాయించకుండా 4 స్థానాలు తమ పార్టీకి చెందిన నేతలకి ఇచ్చేస్తే అది వేరే విషయం. ఒకవేళ ఒక్క స్థానమైనా భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలకు గనక కేటాయిస్తే వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని ప్రకంపనలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకంపనలు ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక సీటు కేటాయిస్తారో కేంద్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఉంది అని ఒక సంకేతాలు ధృవీకరించబడతాయి ప్రజల్లో. అదే గనక జరిగితే పొత్తు పెట్టుకొని కలిసి నడుస్తున్న జనసేన వెంటనే తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చేస్తుందా అనేది ఒక ప్రశ్న. అదే టైంలో ఒకవేళ బయటకు వచ్చేస్తే వాట్ నెక్స్ట్? అదే టైంలో తెలుగుదేశం పార్టీకి కూడా ఆ మార్చి 13 అనేది చాలా ఇంపార్టెంటు అనేది. ఏంటి అంటే, అదే గనక జరిగితే ఇక భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలవదు అనేది అధికారికంగా ధృవీకరించబడుతుంది. అదే టైంలో బయటకు వచ్చిన జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఒకవేళ అదే గనక జరిగితే అప్పుడు అధికారికంగా తెలుగుదేశం పార్టీ జనసేనలు కలిసి వైసీపీ అలాగే బీజేపీ మీద యుద్ధం చేస్తాయా, ఆ రెండింటి పార్టీల మీద పోరాటం చేసే సత్తా పోరాటం చేసే దన్ను ఈ రెండు పార్టీలకు ఉన్నాయా లేదా, అంత సాహసం చేస్తారా, అంత డేర్ చేస్తారా లేదా అనేది కూడా మార్చి 13 తర్వాత తెలిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇదేం లేకుండా సరామామూలుగా 4 స్థానాలు వీళ్ళే వాడుకొని వీళ్ళకే చెందిన వాళ్ళకే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉంటే గనక ఇస్తే గనక అసలు ఇలాంటి పరిస్థితే ఉండదు. భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య బంధం ఇంకా దృఢమవుతుంది, ఇంకా మరింత బంధం పెరుగుతుంది. అదే టైంలో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ దగ్గరకు చేర్చుకుంటుందా లేదా అనే ప్రశ్నలు, అనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే నిన్న ఆయన మీద జరిగిన దాడి ప్రయత్నం ఏదైతే ఉందో, ఆయన అడ్డుకున్న పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీలో కొంతమంది కీలక నేతలు తప్పుపడుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఒకవేళ భారతీయ జనతా పార్టీ సానుకూలంగా వ్యవహరిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిసి 2024 ఎన్నికలకు సిద్ధమవుతాయా అనేది కూడా త్వరలో తేలిపోయే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇప్పుడు మార్చి 13 అనేది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకి. చూద్దాం ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.